గుడ్ మార్నింగ్ తెలంగాణ ఈరోజు తెలంగాణ దినపత్రికలో వచ్చిన వార్తలు చూద్దాం అంతకంటే ముందు మనం తమ్నెల్లో ఒకటి పెట్టుకున్నాం ఆ రూంలో ఏముంది నవరసాల మల్లారెడ్డికి సుక్కలేనా అని చెప్పేసి ఒక తమ్నెల్ పెట్టుకున్నాం ఆ రూమ్లో ఏముంది మల్లారెడ్డికి పైన ఐటీ దాడులు ఐటీ దాడులు చాలామంది పైన జరుగుతుంటాయి చాలా రకాలుగా జరుగుతుంటాయి ఆ రోజుల తరబడి ఐటీ దాడులు చేస్తూ ఉంటారు కానీ మంత్రి మల్లారెడ్డి ఇష్యూలో జరిగినంత సినిమా అయితే నవరసాలు పండించు మంత్రి మల్లారెడ్డికి సంబంధించిన ఐటీ దాడుల్లో నవరసాలు పండించు హాస్యం ఉంది కోపాలు ఉన్నాయి ఫైటింగ్స్ ఉన్నాయి అన్ని రకాల హాస్యాలు ఉన్నాయి ఒక సినిమాకు ఏమేమి కావాలనో మంత్రి మల్లారెడ్డి ఇంటిపైన ఐటీ దాడులకు సంబంధించిన ఇష్యూలో కూడా అన్ని రకాలుగా ఉన్నాయి హాస్య మంత్రి మల్లారెడ్డి ఎంత నవ్వించాలో అంత నవ్వించిండు ఎంత ఫైటింగ్ సీన్ క్రియేట్ చేసుకోవాలో ఐటీ అధికారులు మల్లారెడ్డి ఆ సీన్ క్రియేట్ చేసిండు ఎంత ఉద్రిక్త వాతావరణాలు నెలకొల్పాలో ఐటీ అధికారులు మల్లారెడ్డి ఇద్దరు కలిసి అంత ఉద్రిక్త వాతావరణాలను కూడా నెలకొల్పిండ్రు మంత్రి మల్లారెడ్డి ఆ కొడుకు తలుపులు తెరవకపోతే రెండు గంటల పాటు ఐటీ అధికారులు బయట వేట్ చేసి లాస్ట్ ఒక తలుపులు ఇరగగొట్టి లోపలికి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది ఇక మంత్రి మల్లారెడ్డి చేసిన కామెడీ గురించి అయితే చెప్పుకో చెప్పుకోలేము ఇక విపరీతమైన కామెడీ చేసిండు మంత్రి మల్లారెడ్డి ఇంత సినిమా ద్వారా అవుట్పుట్ ఏమొచ్చింది అవుట్పుట్ ఏమొచ్చింది నిజంగా మంత్రి మల్లారెడ్డికి సంబంధించిన ఇరిక్కపోయిందా లీగల్గా మంత్రి మల్లారెడ్డిని ఇరికించిండ్రా మంత్రి మల్లారెడ్డి నిజంగా పెద్ద ఎత్తున ఫైన్ కట్టబోతున్నాడా ఈ కేసు ఈడీకి వెళ్ళబోతుందా ఇవన్నీ కూడా ఆ ఒక్క రూమ్ మీద ఆధారపడి ఉన్నదన్నది బయట జరుగుతున్న చర్చ అఫీషియల్గా మంత్రి మల్లారెడ్డి చెప్పలేదు అట్లనే ఐటీ అధికారులు కూడా చెప్పలేదు మంత్రి మల్లారెడ్డి పైన ఐటీ దాడులు ప్రారంభమైనప్పటి నుంచి కూడా ఒక పెద్ద డంప్ ఉంది ఆ డంప్ కోసం ఐటీ అధికారులు వెతుకుతున్నారు అని చెప్పేసి మీడియాలో పెద్ద ఎత్తున ఆ చర్చ జరిగింది చాలా చాలామంది కూడా దీనిపైన చర్చ చేశారు చివరికి వస్తే ఆ డంప్ దొరకలేదు అని చెప్పేసి మాత్రం బయటికి చెప్పారు ఎలాంటి డంప్ దొరకలేదు కేవలం పది కోట్ల రూపాయలు మంత్రి మల్లారెడ్డి చుట్టాలు అందరితో కలిపి పది పది పాయింట్ ఐదు కోట్ల రూపాయలు మాత్రమే దొరికినాయి అని చెప్పేసి చెప్పారు అందులోను మంత్రి మల్లారెడ్డి దగ్గర ఆరు లక్షలు ఏడు లక్షలు దొరికినాయి అవి కూడా మళ్ళీ మల్లారెడ్డికి ఇచ్చేసి వెళ్ళారు ఐటీ అధికారులు అని చెప్పారు కానీ బయట నిన్న రాత్రి నుంచి కూడా బయట జరుగుతున్న చర్చ ఏంటంటే ఒక రూమ్ను సీజ్ చేసి పెట్టారు ఐటీ అధికారులు ఆ రూమ్ నిండా కూడా ఏదైతే మొదటి రోజు నుంచి చర్చ జరిగిందో అతిపెద్ద డంప్ ఒకటి ఉంది డబ్బులకు సంబంధించిన డబ్ది వందల కోట్లు అక్కడ ఉన్నాయి అని చెప్పేసి ఆ రూమ్ను ఐటీ అధికారులు సీజ్ చేశారు ఐటీ అధికారులు సీజ్ చేశారు ఆ రూమ్ సీజ్ చేసిన సంగతి ఐటీ అధికారులు బయటకు చెప్పడం లేదు మంత్రి మల్లారెడ్డి బయటకు చెప్పడం లేదు దాని వెనుక ఏదో డీల్ జరుగుతుంది ఢిల్లీ స్థాయిలో అన్నది నిన్నటి నుంచి బయట వస్తున్న వార్తలు దాంట్లో వాస్తవాలు ఏంటి అన్నది ఇంకొక సోమవారం నుంచి మంత్రి మల్లారెడ్డి విచారణ ప్రారంభం కాబోతుంది చూద్దాం ఏదైనా వార్తలు బయటకు వస్తాయా నిజాలు ఈ కేసులో ఏమైనా బయటకు వస్తాయా అన్నది వేచి చూడాల్సిన అవసరం ఉంది ఇక ఈరోజు ప్రధాన దినపత్రికల్లో వచ్చిన వార్తల్ని మనం ఒకసారి చూద్దాం ముందుగా ఈరోజు రెండు కేసులు ప్రధానంగా మనకు కనిపిస్తుంటాయి ఒకటి మంత్రి మల్లారెడ్డికి సంబంధించిన కేసు మంత్రి మల్లారెడ్డి ఇంటిపైన ఐటీ దాడులకు సంబంధించిన ఒక కేసు అయితే ఇంకొక కేసు ఉంది కదా తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్యేల కొనుగోలు కేసు ఒకటి రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై యుద్ధం చేస్తున్న కేసు ఇంకోటి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంపై యుద్ధం చేస్తున్న కేసు ఈ రెండు కేసులే కదా తెలంగాణలో గత కొన్ని రోజులుగా తెర మీద కనిపిస్తున్నాయి ఒకటేమో కేంద్ర దర్యాప్తు సంస్థలు రాష్ట్రాల మంత్రుల మీద దాడులు చేయడం ఇంకొకటేమో ఈ ఎమ్మెల్యేల కేసులో రోజు ఒకరికి నోటీసులు ఇస్తూ వాళ్ళని పిలిపించుకోవడం ఈ ఈ రెండు ఈ రెండు ప్యాలలుగా నడుస్తూ పోతున్నాయి రెండు సినిమాలు కూడా కంటిన్యూ తెలంగాణలో నడుస్తూ అవే ఉద్రిక్త వాతావరణం నెలకొంటూ అవే వార్తలు రోజు దినపత్రికల్లో వస్తూ టీవీలో అవే వార్తలు చూపిస్తూ తెలంగాణ సమాజానికి ఎసొంటి సమస్యలు అందరూ హ్యాపీగా ఉన్నారు తెలంగాణ సమాజం నిన్న మల్లారెడ్డికి సంబంధించిన కేసులో ఒక మహిళా నేత మహిళా టీఆర్ఎస్ మహిళా నేత చెప్తుంది తెలంగాణలో ఏం సమస్యలు నాలుగు కోట్లు మల్లారెడ్డి ఇంట్లో దొరికినాయి కదా అంటే నాలుగు కోట్లు దొరకడం పెద్ద ఇష్యూ ఏంటి ఈరోజు ఏ తెలంగాణ రైతు ఇంటికి పోయినా నాలుగు కోట్లు దొరుకుతాయి కదా తెలంగాణ అట్లా బంగారు తెలంగాణ అయిపోయింది అని చెప్పేసి ఆ మహిళా నేత చెప్తుంది ఏ రైతింటికి పోయినా నాలుగు కోట్లు దొరుకుతాయట ఆ మహిళా నేతకు దండం పెట్టాలి కానీ సో తెలంగాణలో ఏం సమస్య లేవు ఇక ఆ ఒకటి బీజేపీ టీఆర్ఎస్ మీద దాడి చేయాలి టీఆర్ఎస్ బీజేపీ మీద దాడి చేయాలి ఆ దాడి దృశ్యాలు రోజు పేపర్లో ఉండాలి ప్రజా సమస్యల మీద ఎక్కడ చర్చ జరగద్దు తెలంగాణ రాష్ట్రంలో ప్రజలంతా సుఖ సంతోషాలతో చాలా బాగా ఉన్నారు సో ఈ రెండు అంశాలపైన ఈరోజు ఏ దినపత్రిక ఏ రకంగా రాసింది ఒకటి బిఎల్ సంతోష్కు సంబంధించి ఎమ్మెల్యేల కొనుగోలు సంబంధించిన వార్త అయితే ఇంకొకటి మంత్రి మల్లారెడ్డి పైన చూద్దాం మొదటగా ఈనాడులో ఏం రాశారంటే మల్లారెడ్డి వర్సెస్ ఐటీ అధికారి ఫిర్యాదుతో మంత్రిపై చోరీ కేసు ఆయన కుమారుడి ఫిర్యాదుతో ఐటీ డిప్యూటీ డైరెక్టర్పై దోపిడీ కేసు అదే చెప్పినా కదా నవరసాలు పండించిన ఈ కేసులో అని చెప్పేసి మనం తమ్ళళ్ళలో కూడా పెట్టుకున్నాం మంత్రి మల్లారెడ్డిపై ఐటీ దాడులు నవరసాలు పండించిన ఎవరి పాత్రను వాళ్ళు బ్రహ్మాండంగా నిర్వహించిన సినిమా సూపర్ సక్సెస్ చేసిన అని చెప్పేసి నిన్న మనం ఒక తమ్నెలు కూడా పెట్టినాం ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డెడ్ అని చెప్పేసి సో అదే సంబంధించిన వార్త మల్లారెడ్డి వర్సెస్ ఐటీ అధికారులు అధికారి ఫిర్యాదుతో మంత్రిపై చోరీ కేసు ఆయన కుమారుడి ఫిర్యాదుతో డిప్యూటీ డైరెక్టర్ పై దోపిడీ కేసు మాతో బలవంతంగా సంతకాలు తెరాసాను ఇబ్బంది పెట్టేందుకే ఇదంతా ఐటీ అధికారులపై మల్లారెడ్డి ఆరోపణ భాజపా పాలిత రాష్ట్రాల్లో ఎందుకు చేయడం లేదని చెప్పేసి ఆ ప్రశ్న అని చెప్పేసి ఇక్కడ ఇది బ్యానర్ ఐటంగా ఇవ్వడం జరిగింది మంత్రి మల్లారెడ్డి ఐటీ అధికారులకు సంబంధించిన వార్త సేమ్ ఇక్కడ ఇదే స్థాయిలో బ్యానర్ ఐటమ్ నిందితుడుగా బీజేపీ నేత సంతోష్ ఎమ్మెల్యేలకు ఇర కేసులో తుషార్ జగ్గుస్వామి శ్రీనివాసులు కూడా నందకుమార్ వద్ద యాభై ఐదు లక్షలు తీసుకున్న న్యాయవాది శ్రీనివాస్ రుణంగా తీసుకున్నట్లు విచారణలో వెళ్ళడి ఒక పార్టీ కీలక నేతతోనూ లావాదేవీలు ఎంపీ ఏపీ ఎంపీ రఘురామకృష్ణరాజుకు సిట్ నోటీసులు అని చెప్పేసి ఒక వార్తను కూడా ఇక్కడ ఇచ్చిండ్రు సిట్ నోటీసులకు బిఎల్ సంతోష్ స్పందించడం లేదు బిఎల్ సంతోష్ స్పందించడం లేదు దానికి సంబంధించిన నిందితుడిగా బీజేపీ నేత సంతోష్ను చేర్చినట్లుగా వార్త వస్తుంది సో ఈ రెండు వార్తలకు ఈరోజు ప్రాధాన్యత ఇచ్చింది ఈనాడు ఒకసారి జ్యోతి కూడా చూద్దాం జ్యోతిలో ఎలాంటి వార్తలు ఈరోజు ఉన్నాయో హైడ్రామా హైడ్రామా మంత్రి మల్లారెడ్డి అలాగే ఐటీ అధికారులకు సంబంధించి మంత్రి మల్లారెడ్డిపై రెండు రోజుల పాటు ఐటీ దాడులు జరిగాయి దానికి సంబంధించిన వార్త హైడ్రామా ఐటీ అధికారుల నుంచి ల్యాప్టాప్ లాక్కెళ్లిన మంత్రి మల్లారెడ్డి అనుచరులు పదిహేను కోట్ల నగదు బంగారం స్వాధీనం మంత్రి మల్లారెడ్డి సంస్థల్లో ముగిసిన ఆదాయ పన్ను శాఖ సోదాలు పదిహేను నుంచి ఇరవై వరకు ఆస్తు ఆస్తుల డాక్యుమెంట్లు సీజ్ పదహారు మందికి నోటీసులు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలో హాజరుకు ఆదేశాలు మరింత శోధనకు ఈడికి లేఖ అని చెప్పేసి నా ఇంట్లో దొరికింది ఇరవై ఎనిమిది లక్షలే పార్ట్ టూ త్రీ తనిఖీలు ఉండొచ్చు కళాశాలల్లో డొనేషన్లు లేనప్పుడు వంద కోట్లు ఎలా వస్తాయి వామ్మో మల్లారెడ్డి చాలా పెద్ద జోకేషిండు మల్లారెడ్డి కళాశాలల్లో డొనేషన్లే లేవట డొనేషన్లే లేవంటే ఇంతకంటే పెద్ద అబద్ధం ప్రపంచంలోనే ఉండదు ఇప్పటిదాకా చరిత్రలో కూడా కుట్రతోనే బీజేపీ దాడులు నా ఇంట్లో నాలుగు కోట్లు సీజ్ చేశారు బీజేపీలోకి రావాలని ఒత్తిడి చేశారు మంత్రి అల్లుడు రాజశేఖర్ అని చెప్పేసి ఒక వార్తని ఇక్కడ ఇచ్చారు సేమ్ ఇది అలాగే బిఎల్ సంతోష్కి సంబంధించిన వార్త అయితే ఆంధ్రజ్యోతిలో కనిపించట్లేదు ఇక్కడిచ్చారు ఎమ్మెల్యేల కొనుగోలు కేసు నిందితుడిగా బిఎల్ సంతోష్ శని లేదా సోమవారం విచారణకు రావాలని నోటీస్ తుషార్ జగ్గు శ్రీ శ్రీనివాస్ కూడా నిందితుల జాబితాలో ఏసీబీ కోర్టులో సిట్ మేము ఎంపీ రఘురామకు నోటీసులు తమకు అందలేదని ఎంపీ వ్యాఖ్య నేడు సిట్ ముందుకు ప్రతాప్ శ్రీనివాస్ చిత్రలేఖ రామచంద్ర భారతి నందు సింహాజీ కస్టడీకి కోర్టు నో అని చెప్పేసి కూడా ఒక వార్తను ఇక్కడ ఇచ్చారు సో ఆంధ్రజ్యోతిలో కూడా ఈ రెండు వార్తలకు ప్రాధాన్యత ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది ఇక మల్లారెడ్డికి సంబంధించిన వార్త వెలుగులో ఒకసారి మనం చూద్దాం మల్లారెడ్డి కంపెనీలో వందల కోట్ల హవాలా డబ్బు గుర్తించిన ఐటీ శాఖ అధికారులు మంత్రి సహా పదహారు మంది డైరెక్టర్లకు నోటీసులు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో విచారణకు హాజరు కావాలని ఆదేశం డాక్యుమెంట్లను తీసుకురావాలని స్పష్టీకరణ అని చెప్పేసి ఒక వార్తని ఇక్కడ ఆ బ్యానర్ ఐటంగా ఆ వెలుగు పేపర్లలో వెలుగు పేపర్లో ఇవ్వడం జరిగింది సో వెలుగు పేపర్లో ఎమ్మెల్యేల కొనుగోలు అంశానికి సంబంధించిన వార్తను ఎక్కడిచ్చారో మనం ఒకసారి చూద్దాం బిఎల్ సంతోష్ను నిందితుడిగా చేర్చడం అంటే చాలా పెద్ద వార్త అది బీజేపీ బిఎల్ సంతోష్ చాలా కీలకమైన వ్యక్తి కేంద్ర హోంమంత్రి ప్రధానమంత్రి కూడా బిఎల్ సంతోష్ ఇంటికి వెళ్తుంటారు అలాంటి బిఎల్ సంతోష్ని ఒక కేసులో నిందితుడిగా తెలంగాణ పోలీసులు చేర్చడం అంటే జాతీయ స్థాయిలో కూడా చాలా పెద్ద వార్త అది కానీ వెలుగు పేపర్లో ఆ వార్త మాత్రం ఎక్కడ కనిపించట్లేదు ఇక మనం ఒకసారి దిశలో చూద్దాం దిశలో ఈ వార్త వచ్చిందే మనం ఒకసారి చూద్దాం పదిహేను కోట్లు స్వాధీనం మల్లారెడ్డికి సంబంధించిన వార్త అయితే ఇక్కడ బ్యానర్ ఐటంగా ఇచ్చిండ్రో పదిహేను కోట్ల స్వాధీనం మల్లారెడ్డి సంస్థలో ముగిసిన ఐటీ రైట్స్ బంగారం డాక్యుమెంట్లు సైతం మా ఆధీనంలోకి ఎనిమిది బ్యాంకుల్లో పన్నెండు లాకర్లను గుర్తించిన ఆఫీసర్లు వైద్య విద్యార్థుల నుంచి నూట కోట్ల డొనేషన్స్ అని చెప్పేసి ఒక వార్తనైతే ఇక్కడ ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక బిఎల్ సంతోష్కి సంబంధించిన వార్త ఇక్కడ ఇచ్చారు ఫామ్ హౌస్ కేసులో కొత్త ట్విస్ట్ ఎంపీ రఘురామకు సిట్ నోటీసు సిఆర్పిసి ఫార్టీ వన్ ఏ కింద జారీ ఇరవై తొమ్మిదిన హాజరు కావాలన్న ఆఫీసర్లు అని చెప్పేసి వార్త ఇచ్చారు కానీ ఇందులో బిఎల్ సంతోష్ను నిందితుడిగా చేర్చిన వార్తనైతే దిశ పేపర్ రాయలేదు ఇక ఒకసారి మనం నమస్తే తెలంగాణ చూద్దాం ఇక్కడ ఖచ్చితంగా ఉంటుంది అనుకోండి ఆ వార్త బిఎల్ సంతోష్ నిందితుడే జగ్గుస్వామి తుషార్లను చేర్చిన సిట్ ఏసీబీ ప్రత్యేక కోర్టులో సిట్ మేము దాఖలు ఎమ్మెల్యేల ఎర్ర కేసులో మరో సంచలనం హైకోర్టు సూచనతో బిఎల్కు మళ్ళీ నోటీసులు అని చెప్పేసి బిఎల్ సంతోష్కు సంబంధించిన వార్త అయికడిస్తే పాలమల్ల అన్న వార్త ఎక్కడున్నది గిది అదే ఐటీ అధికారుల అతి సోదాల ముసుగులో భౌతిక దాడి ఐసీయులో చేరిన మల్లారెడ్డి కొడుకు విచారణకు సహకరిస్తున్న మరి రాష్ట్రం మీద వాడి దోసగా తింటే రానప్పుడు గుండెపోటులు ఐటీ అధికారులు వచ్చేసరికి మాత్రం గుండెపోట్లు వస్తాయి ఈ పొలిటికల్ లీడర్లకు కానీ వ్యాపారవేత్తలకు కానీ రాష్ట్రం మీద పడి పీల్చుగా పిప్పి వేసి తింటుంటే మాత్రం గుండెపోట్లు రావు వీళ్లకు విచారణకు పిలిస్తే మాత్రం గుండెపోట్లు వస్తాయి రేపు చూసాం కదా అన్ని పేపర్లలో కూడా ఈరోజు ప్రధానంగా రెండు వార్తలను ఈరోజు ప్రధానంగా ఇచ్చారు ఒకటి మంత్రి మల్లారెడ్డి పైన ఐటీ దాడులకు సంబంధించిన వార్త అయితే ఇంకొకటి బిఎల్ సంతోష్ని నిందితుడిగా చేర్చిన వార్త